కేంద్ర బడ్జెట్ లో కేంద్ర మంత్రి ఏపీ రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయలు ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అవడం విశేషం సంతరించుకుంది. నలుగురు సభ్యులతో కూడినటువంటి ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం గత 2 రోజులుగా అమరావతిలో పర్యటిస్తుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చినటువంటి ప్రపంచ బ్యాంకు బృందం మధ్యాహ్నం వరకు విజయవాడ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. సిఆర్డీఏ గురించి అమరావతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై అధికారులు బృందానికి వివరించారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు సీఎం వివరించారు. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లుగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో కేంద్ర మంత్రి ఏపీ రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయలు ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. గత రబీ సీజన్లో ధాన్యం విక్రయాలు చేపట్టి